నటుడు పోసాని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో అక్కడే పనిచేసే వాచ్మెన్ కుటుంబం భయాందోళన గురైంది. ఇక దీనిపై పోసాని సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. గత 3 రోజుల నుంచి కూడా పోసానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి జరిగినటువంటి ఒక వివాదంలో కూడా ఈ పోసాని ఇంటిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దుండగులు అనేది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్, అదేవిధంగా అతని భార్యపై కూడా దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంగణానికి సంబంధించి మాత్రం ఈ ప్రాంగణంలోనే అంటే దుండగులు రాళ్ళు రువ్వి లోపలికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోసాని ఈ ప్రాంగణంలోనే ఉన్నారని చెప్పేసి దుండగులు రావడం జరిగింది. గత రాత్రి 2 గంటలకు ఈ ప్రాంగణంకి వచ్చేసి రాళ్లతో దాడి చేసినటువంటి ఒక ఇక్కడ పరిస్థితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ దానికి సంబంధించి రాజకీయ కారణాలతో పాటు చిల్వలు పలువలు కాస్త వ్యక్తిగత కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే వ్యక్తిగత కారణాలు అంటే ఏవైతే చిరంజీవి కుటుంబం నేపథ్యంతో పోల్చుకున్నటువంటి వైసీపీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోసాని కృష్ణమురళి వైసీపీ ఒక నేతలతో వర్క్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇటు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో అదేవిధంగా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కాస్త వివాదాలు తలెత్తినప్పటికీ ఈ రాజకీయ నేపథ్యాలు కాస్త వ్యక్తిగత కక్షలుగా మారినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారు అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదేవిధంగా పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేయడం జరిగింది. దీంతో పాటే రాత్రి జరిగినటువంటి ఈ ఒక్క వివాదమే దాదాపు 2-3 గంటల వరకు కూడా వాళ్ళు 2-3 గంటల వరకు కూడా ఇక్కడ రాళ్ళు రువ్వడం, అదేవిధంగా వారి ఉన్నటువంటి అంటే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి పోసాని కుటుంబానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాచ్మెన్, అదేవిధంగా వాచ్మెన్ భార్యపై కూడా దాడి చేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఈ విషయంపైన విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది పోసానికి సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సాగర్తో రాణి, న్యూస్ నో తెలుగు.